एपी అసెంబ్లీలో ఇటీవల జరిగిన ఘటనపై క్లారిటీ ఇచ్చారు స్పీకర్ తమ్మినేని సీతారాం. ఆ రోజు ఏం జరిగిందో తనకు తెలుసని ప్రతిపక్షాల ఆరోపణలో నిజం లేదన్నారు. సభలో రికార్డులను కూడా పరిశీలించామన్నారు. చంద్రబాబు తన అనుభవాన్ని సభను పక్కదారి పట్టించడానికి ఉపయోగిస్తున్నారని ఆరోపించారు ఆయన. నేను సభలో జరిగిన దానికి ప్రత్యక్ష సాక్షి, ప్రిసైడింగ్ ఆఫీసర్. ఏం జరిగిందో నాకు తెలుసు కదా. మరి ఎందుకు అలాగా వారు చేసుకున్నారో నాకైతే అర్థం కాదు. వారు ఆరోపిస్తున్నటువంటి దానికి నిజం లేదు. మహిళల గురించి కానీ మేము మళ్ళీ రికార్డు కూడా చూస్తున్నాం. ఎవరెవరికైతే నేను మైకులు అనుమతించాను, అందరం వాయిస్ కూడా నేను చూశాను. లేకపోతే మేము చాలా వరకు కంట్రోల్ చేసి అలాంటి వ్యవహారాలు లేకుండా ప్రయత్నం చేస్తాం. వాళ్ళు ప్రాథమికంగా గౌరవ సభ శాసనసభ, ఏ పార్టీ వాళ్ళు ఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా, టీడీపీ అయినా, బీజేపీ అయినా, కమ్యూనిస్ట్ పార్టీ అయినా, తర్వాత పార్టీ అఫిలియేషన్స్ ప్రజలు ఎన్నుకొని పంపించినటువంటి శాసనసభ, వారిని సభ అన్ని విధాలుగా సమానమైనటువంటి అవకాశాలు, సమానమైనటువంటి అర్హతలు ఉన్నటువంటి అందులో సభాపతిగా ఆ విషయంలో నేను ఎప్పుడూ అలాంటి వ్యవహారాలకి నేను పాల్పడతాను.